ఖమ్మం మున్నేరు కాంక్రీట్ వాల్ నిర్మాణానికి ప్రభుత్వం 690 కోట్ల రూపాయలు నిధులను ప్రకటించినట్లు మంత్రి పోవాడజే తెలిపారు. ఈ సందర్భంగా సీఎంకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. 33 అడుగుల మేర ఈ కాంక్రీట్ వాల్ నిర్మాణం కొనసాగుతుందన్నారు. భవిష్యత్తులో మున్నేరుకు ముప్పు ఏర్పడకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మంత్రిగా 4 సంవత్సరాలు ఖమ్మం జిల్లాను అనేక రంగాల్లో అభివృద్ధి చేశారని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి గారు నాకు ఏ బాధ్యత ఇచ్చినా అది నిర్వర్తించిన నేను మంత్రి అయిన తర్వాత మంత్రి కాకముందే మొదలుపెట్టి నా ఎన్నికలప్పుడు నేను ఒక్కడనే గెలిచిన తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికలు గెలిపించినాం తర్వాత వచ్చిన జడ్పీ ఎన్నికలు గెలిపించినాం తర్వాత వచ్చిన మున్సిపల్ ఎన్నికలు గెలిపించినాం తర్వాత వచ్చిన మన డీసీసీబీ ఎన్నికలు గెలిపించినాం తర్వాత వచ్చిన కార్పొరేషన్ ఎన్నికలు గెలిపించినాం తర్వాత పల్లా రాజశేఖరరెడ్డి గారి ఎన్నిక గెలిపించినాం తర్వాత తాతమ్మది గారి ఎన్నిక గెలిపించినాం నేను అన్ని ఎన్నికల్లో నా ముఖ్యమంత్రి గారు నా మా పార్టీ అధ్యక్షుడు నాకు ఇచ్చిన ఆదేశాన్ని తూచా తప్పకుండా పాటించా ఇప్పుడు కూడా నాకు ఏ బాధ్యత అప్పచెప్తారో ఆ బాధ్యతని పరిపూర్ణంగా నిర్వర్తిస్తా తర్వాత నా ఇంకో క్యారెక్టరిస్టిక్ కూడా చూశారు మీరు నేను అనవసరంగా ఇంకోళ్ళ దగ్గర నేను ఏళ్ళు కాళ్ళు పెట్టి వాళ్ళని ఇబ్బంది క్రియేట్ చేయను నా ఎమ్మెల్యే నా అవసరం ఉన్న దగ్గర ఏ ప్రోగ్రాం పెడితే ఆ ప్రోగ్రాంకి వెళ్ళా ఎక్కడ నేను వర్గాలు పెట్టలే గ్రూపులు నేను ముందు నుంచి నేను మీకు చెప్తాను నా మనస్తత్వం ఏంటనేది నేను ఈ గ్రూప్ రాజకీయాలకి వర్గ రాజకీయాలకి నేను అతీతుడినని ఫస్ట్ నుంచి చెప్పిన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా చెప్పిన నేను అందరూ కూడా కేసీఆర్ గారు నాయకత్వంలో పనిచేయాలా మనందరికీ నాయకుడు కేసీఆరే అని చెప్పి అందుకనే నాకన్నా ముందున్న సమయంలో మరి వాళ్ళు వీళ్ళకి జైలు ఉండే కానీ నేను వచ్చిన తర్వాత మీరు చూశారు నేనే కేసీఆర్ గారి నాయకత్వం వద్దిల్లాలి కేటీఆర్ గారి నాయకత్వం వద్దిల్లాలి ఏ కార్యక్రమంలో అయినా జై తెలంగాణ అంట తప్పితే వ్యక్తి పూజ లేతే వ్యక్తిగతంగా ఇది చేయటం అనేది కరెక్ట్ కాదు సో ఆటోమేటిక్గా నేను నా ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చే పార్టీ అధ్యక్షుడు లేకపోతే కేటీఆర్ గారు ఇచ్చే ఆదేశాల ప్రకారంగా ఈ ఎన్నికల్లో నా పాత్ర పోషిస్తాను నా నియోజకవర్గం కాకుండా నాకు ఏ క్షేత్రం ఇచ్చినా కూడా తప్పకుండా నా ఒళ్ళుంచి పనిచేస్తా నా శ్రమ మొత్తాన్ని అక్కడ పెడతాను నేను ఎప్పుడు అసెంబ్లీ సమావేశం జరిగినా కూడా ఖమ్మానికి సంబంధించిన ఫోటోలు కేటీఆర్ గారు ఎగ్జిబిట్ చేస్తూ ఖమ్మాన్ని హైలైట్ చేస్తున్నారు ఖమ్మం ఇంత బాగా అభివృద్ధి చెందింది ఖమ్మం వెళ్ళి మీరు చూసిరండి అని చెప్పి ముఖ్యమంత్రి గారేమో వేరే ఎమ్మెల్యేలని వేరే జిల్లాల ఎమ్మెల్యేలని వేరే జిల్లాల మంత్రులు చెప్తా ఉన్నారు అధికారులు చెప్తా ఉన్నారు ఈ రెండు విషయాల్లో అటు ముఖ్యమంత్రి గారు ఇటు కేటీఆర్ గారు ఇద్దరు కూడా బోత్ ఫాదర్ అండ్ సన్ బీయింగ్ ద హెడ్స్ ఆఫ్ ది పార్టీ అండ్ హెడ్స్ ఆఫ్ ది గవర్నమెంట్ నన్ను ఉదాహరణగా ఖమ్మం చూసి రండి అని చెప్పి చెప్తున్నది నాకు నిజంగా కూడా చాలా సంతృప్తినిచ్చింది కడుపు నిండా నాకు ఒక ఆత్మ సంతృప్తి ఏంటంటే దట్ ఈస్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ సరే మీరందరూ నా కుటుంబ సభ్యులు కాబట్టి నేను మీతో పంచుకోవాలి ఇవాళ మా నాన్నగారు అందరికన్నా ఎక్కువ మా నాన్నగారు సరే ఆయన ఆల్మోస్ట్ మరి చాలా సీరియస్ అయ్యి అక్కడ దాకా వెళ్ళి తలుపులు తట్టు వెనక్కి వచ్చిన ఆయన కూడా ఇవాళ చాలా ఆత్మ సంతృప్తితోని ఇవాళ ఖమ్మాన్ని బాగా డెవలప్ చేసిండు నా సన్ అందరికీ అందరి వాడిగా పేరు తెచ్చుకున్నాడు ఆశీర్వదించండి అని చెప్పి చెప్పినప్పుడు కూడా నాకు చాలా ఆత్మ సంతృప్తి కలిగింది అటు కుటుంబ పరంగా కానీ లేదా ఇటు మరి నా కుటుంబంతో పాటుగా నాకు ఈక్వల్ అయిన నా ఫాదర్లీ ఫిగర్ కేసీఆర్ గారు కానీ నా బ్రదర్లీ ఫిగర్ కేటీఆర్ గారు కానీ పదే పదే అసెంబ్లీలో కానీ బయట కానీ ఖమ్మం విషయాలు ఖమ్మం సంబంధించిన డెవలప్మెంటల్ విషయాలని ఫోకస్ చేస్తూ ఇది ఇగో ఈ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ఫోటో చూపిస్తారు ఇక్కడ జరిగిన కాలువడ్డు శ్మశాన వాటిక దానికి సంబంధించి ఫోటో చూపిస్తారు లకారం చెరువు దాంట్లో ఉన్న సస్పెన్షన్ బ్రిడ్జ్ ఫోటోలు చూపిస్తారు లేకపోతే ఇక్కడ పార్కులు రోడ్ల విస్తరణకు సంబంధించి మన కార్పొరేషన్ బిల్డింగ్ అయితే మొన్న 10 సంవత్సరాల దాంట్లో డాక్యుమెంటరీలోనే మన కార్పొరేషన్ బిల్డింగు మన లకారం సస్పెన్షన్ బ్రిడ్జ్కి సంబంధించిన క్లిప్పింగ్స్ ఉన్నాయండి వీడియో క్లిప్పింగ్స్ సో ఐ ఫీల్ రియల్లీ ప్రౌడ్ అండ్ హ్యాపీ దట్ యునో నా హార్డ్ వర్క్ని ప్రభుత్వం గుర్తించి డాక్యుమెంటరీల్లో ఆ క్లిప్పింగ్స్ పెట్టడం అనేది నిజంగా కూడా చాలా సంతృప్తి